దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు కవిత్వం ఎంతో చిత్రమైంది ఒకసారి వసంతమై అలరిస్తుంది మరోసారి అగ్ని కణమై దహిస్తుంది ఇంకోసారి ఆ మనిలా పరవశింప చేస్తుంది మరోసారి చండ ప్రచండమై భయపెడుతుంది వాదమైన వేదమైన కవిత్వానికి భేదం లేదు భావం ఏదైనా కవిత్వానికి మోదమే కవితా సుమగంధాలను వెదజల్లిన కవులు ఎందరో మరెందరో ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం మరి ఈ సందర్భంగా కవిత్వం నాటి నుంచి నేటిదాకా సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది కవిత్వం సామాజికత గురించి వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి ఇద్దరు ప్రముఖ కవులు ఇచ్చేశారు వారి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు డాక్టర్ జంత్యాల పరదేశీ బాబు గారు నా ఎడమి చేతి వైపున ఉన్నారు డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు వీరు అన్నమాచార్య సంకీర్తనలోని వండనలు అనే అంశంపై పిహెచ్డీ పట్టా పొంది ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు ప్రాచీనాంధ్ర కవయిత్రుల స్త్రీ స్వభావ చిత్రణ అన్నమయ్య నవల సెల్ఫోన్ శతకం సాహిత్యం సామాజిక చైతన్యం కన్యాశుల్కంలో హాస్యం గురుజాడ కథలు నాటక రూపాలు నన్నయ్య భారత ఆణిముత్యాలు ఇలా ఎన్నో రచనలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం కవికోకిల గురం జాషువా పురస్కారం రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా పురస్కారం ఇలా ఎన్నెన్నో పురస్కారాలు మరెన్నో అవార్డులు అందుకున్నారు డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు అలాగే నా కుడివైపున ఉన్నారు డాక్టర్ జంజాల పరదేశీ బాబు గారు తెలుగు శాఖాధిపతిగా పనిచేసి పదవి విరమణ చేశారు అలాగే కరుణశిరి జంజాల పాపయ్య శాస్త్రి గారు వీరికి బాబాయ్ గారు ఆధునికాంధ్ర కవిత్వంలో బౌద్ధ కావ్యములు తూలనాత్మక పరిశీలనపై పిహెచ్డీ చేశారు మధుర భారతి వ్యాస భారతి వ్యాస సంపుటిలు కవితా త్రివేణి కవితల సంపుటి ఆంధ్ర సాహిత్యంలో భక్తి తత్వం అలాగే తెలుగులో దేశభక్తి తత్వం అలాగే రామాయణంలో రమణీయ ఘట్టాలు ఇలా ఎన్నో రచనలు చేశారు జంజాల పరదేశీ బాబు గారు భువన విజయం ఇంద్ర సభ తదితర సాహితీ రూపకాలలో వివిధ పాత్రలను పోషిస్తూ సాహితీ సేవ చేస్తున్నారు డాక్టర్ జంజాల పరదేశీ బాబు గారు నమస్కారం అండి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు డాక్టర్ జంజాల పరదేశి బాబు గారు ముందుగా మీరిరువుకి ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు గుమ్మా సాంబశివరావు గారు ముందుగా మనం కవిత్వం మనం ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం కవిత్వం అంటే ఏంటి అంటారు కవిత్వం మానవుడి ఆలోచనలకి అక్షర రూపాన్ని అందిస్తుంది కవిత్వం సామాజికమైనటువంటి సంఘటనలకి ప్రతిబింబించి ఆ కవి తన భావనలని అక్షర రూపంలో వెలువరిస్తారు అసలు ఈ కవిత్వము అనేటువంటిది మన సాహిత్య ప్రక్రియల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కవిత్వం రావటానికి కారణం ఒక రకమైనటువంటి మానసిక వేదన అని చెప్పంటారు మనకి సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా వెలువడినటువంటి మా నిషాద శ్లోకం ఎలా వచ్చింది అంటే వాల్మీకి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో తమసా నదీ తీరములో ఒక గోయవాడు పక్షిని కొట్టబోతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆ కొట్టివేసే బాణం కొట్టగానే మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్ ఇదునాదేకం అవధి కమమోహితం అని ఆయన నోటి వెంట అప్రయత్నంగా ఆ శ్లోకం వెలువడితే ఆయన శిష్యులు అన్నారట గురువుగారు ఈ శ్లోకము అనేటువంటిది కొంచెం అక్షరబద్ధంగా ఒక తంత్రి బద్ధంగా ఒక లయాత్మకంగా వచ్చింది అని అన్నారట అదే మనకి కవిత్వానికి మొట్టమొదటి శ్లోకంగా చెప్తారు అలా కవి ఏదైనా ఒక విషయానికి స్పందించినప్పుడు అతని భావనలు లయాత్మకంగా వస్తాయి దాన్నే కవిత్వము అంటాం మనకి సాహిత్యములో ఇతర ప్రక్రియల కంటే కవిత్వం మనిషిని తొందరగా ప్రభావితం చేస్తుంది అంటే మనిషిలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలిగించాలి అంటే ఇతర సాహిత్య ప్రక్రియల కంటే కవిత్వానికే ప్రాధాన్యం ఉన్నది మన దేశంలో పూర్వకాలము నుంచి రాజులు తమ ఆస్థానాలలో కవులని పోషించేవాళ్ళు కవితా గోష్ఠులు నిర్వహించేటువంటి వాళ్ళు మనకి అంటే తెలుగు సాహిత్యం ప్రారంభమైనటువంటి పదకొండవ శతాబ్దం నుంచి మనకి ఉన్నప్పటికీ కూడా పాశ్చాత్య దేశాలలో అసలు ఈ కవిత్వము ఈ పోషణ అనేటువంటిది పద్దెనిమిదవ శతాబ్దం దాకా రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏది ఏమైనా మన రాజుల పోషణ వలన కవిత్వం అనేటువంటిది బాగా వచ్చింది అయితే ఈ ప్రపంచ కవితా దినోత్సవం అనేటువంటిది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను జరుపుకోవటం కోసమని కొన్ని తేదీలని వాళ్ళు నిర్ణయించుకుంటూ ఉంటారు పూర్వకాలములో మనకి పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఐరోపాలో రోమన్ కవి విరీనా అనేటువంటి ఆయన పేరుతో అక్టోబర్లో కవితా దినోత్సవం జరిపేవాళ్ళట అయితే మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో వారు కవితా దినోత్సవాన్ని అంటే మార్చి ఇరవై ఒకటిన జరపాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసి దాని ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు సాంశివరావు గారు మీరు అన్నట్టు మనసులోని భావాలన్నింటిది కవితం ద్వారానే తెలియజేయవచ్చు అలాగే కవితా దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని కూడా వివరంగా తెలియజేశారు పరదేశీ బాబు గారు అసలు సాహిత్య ప్రక్రియలలో కవిత్వం యొక్క ప్రాధాన్యత గురించి చెప్తారా ఈ కవిత్వం అనేది ఒక కఠోరమైనటువంటి తపస్సు లాంటిది కవిత్వం అది ఒక యుగల కళ లాంటిది కవిత్వంలో భాషకే భావానికి సమానమైనటువంటి ప్రాశస్త్యం ఉంటాయి అయితే కవితా కవితారథానికి ఈ భాషాభావము రెండూ కూడా అవి జోడు గుర్రాల వంటివి ఒడిదొడుకులు లేకుండా సమగతిలో సమాన వేగంతో ఈ భాషాభావం అనేవి కవితారథంలో నడుస్తూ ఉండాలి పరిగెత్తుతూ ఉండాలి గిట్టల చప్పుడులో కూడా అపశ్రుతి వినిపించకూడదు ప్రపంచ కవిత్వం అది పరిశీలిస్తే ఈ ప్రతి కవిత్వంలో కూడా భాషాభావము ఈ రెండింటికి రెండు జోడు గుర్రాలలాగా అవి పరిగెత్తుతూ ఉంటాయి నా నృషి కురుతే కావ్యం అని మహా ఒక నిర్వచనం ఉన్నది ఋషికాని వాడు కవి కాలేడు సామాన్యంగా ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళకి అనేక భావాలు కలుగుతూ ఉంటాయి ఆ భావాలే రూపంలో అవి వెల్లడి అవుతూ ఉంటాయి అందువలన అతడు భవిష్యత్ దర్శనం చేస్తూ ఉంటాడు ఋషి అనేవాడు అందువలన సమాజంలో ఏ ఏ విషయాలైతే మనకి కావాలో సామాజిక పరంగా మనం కవిత్వాన్ని ఒక విశిష్టమైనటువంటి సాధనంగా మనం స్వీకరిస్తూ ఉంటాం కవిత కడ అది చాలా అద్భుతమైనటువంటిది కావాలో కవనానికి అన్నారు కవిత్వం అది కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది నిద్ర వదిలించేది ముందుకు సాగించేది ముందుకు సాగించేది కవిత్వం అని ఒక మహాకవి చెప్పాడు ఆ రకంగా కవిత్వానికి అనేకమైన నిర్వచనాలు చెప్పారు మన అలంకారికులు మన పెద్దలు రమణీయమైన వాక్యమే కవిత్వం అన్నారు ఒక మహనీయుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం ఒక శబ్దమే అది కావ్యంగా వారు కొంతమంది చెప్పారు శబ్దార్థములు రెండో కూడా కలిస్తే కానీ అది కావ్యం కాదు అది మంచి కవిత్వం కాదు అని మరికొంతమంది ఆలంకారికులు చెప్పారు ది పర్పస్ ఆఫ్ పోయమేస్ టు టీచ్ అండ్ డెలైట్ కవిత్వం యొక్క పరమ ప్రయోజనం ఏంటంటే అది సమాజానికి చక్కని ఉపదేశం అందివ్వాలి చక్కగా అది పాఠకుల యొక్క హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాలని పాశ్చాత్యులు కూడా అంగీకరించారు అటువంటి ఆ కవిత్వం మన సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఎంతోమంది మహాకవులు మరి ప్రాచీన కాలం నుండి చూస్తే నన్నయ్య తెక్కన్న ఎర్రాప్రగడ ఇంకా పోతన శ్రీనాథుడు ప్రబంధ కవులు ఇంకా ఎందరో ఎందరో ఆధునిక కవులు కవిత వైభవాన్ని కవిత రమాణీ రామణీయ కథలను చక్కగా ప్రవచించారు తప్పకుండా రండి పరదేశీ బాబు గారు మీరు అన్నట్టు మా భావుకతతో అట్లాగే సమాజాన్ని తట్టి లేపుతుంది కవిత్వం అని చక్కగా తెలియజేశారు సాంబశివరావు గారు కవిత్వానికి రకరకాల నిర్వచనాలు ఇచ్చారు అనేక మంది కవులు కవిత్వానికి చాలా లక్షణాలు కూడా ఉన్నాయి అని అంటారు అసలు శైలి నాటి నుంచి నేటిదాకా ఎలా ఉంది అలాగే పాశ్చాత్యులు ఈ కవిత దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు పాశ్చాత్యులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంటే యునెస్కో నిర్ణయం ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటినే కవితా దినోత్సవం జరుగుతుంది అసలు కవితా దినోత్సవం ఎందుకు జరగాలి అంటే సాధారణంగా అంటే కవిత్వం ఎవరికి వాళ్ళు రాసుకుంటారు కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినోత్సవాలను జరపటం వలన కవిత్వము అనేటువంటిది ఒక మౌఖిక సంప్రదాయములో ఒకళ్ళ చే కొంతమంది చేత రాయించటము ఆ రాయించడానికి కావలసినటువంటి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయటము ఆ శిక్షణ శిబిరాలలో వెలువడినటువంటి కవిత్వాన్ని పఠించటము ఈ రకమైనటువంటి ఒక ఉద్యమ రూపమైనటువంటి ప్రక్రియగా కవిత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో అంటే సాధారణంగా ఎవరి పనుల్లో వాళ్ళు మిగిలిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుపుకునేటువంటి రోజున దీన్ని పురస్కరించుకొని కొంతమంది మేధావులైనటువంటి వాళ్ళు కవితారంగములో మిక్కిలి అనుభవం కలిగినటువంటి వాళ్ళు వర్ధమానలైనటువంటి కవులకి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయటం అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా కవిత్వము ద్వారా సమాజములో ఒక రకమైన చైతన్యాన్ని కలిగించటం సాహిత్య ప్రక్రియలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రయోజనాలు రెండు ఉంటాయి కవిత్వం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విధే శివేతర క్షతయే అంటే కావ్యము అనేటువంటిది యశస్సును కలిగిస్తుంది కీర్తిని కలిగిస్తుంది ఎవరైతే కవిత్వం రాస్తారో ఆ కవులు అందుకనే కవులు శాశ్వతంగా జీవిస్తారు అని చెప్పంటాడు అంటే కవులకి మరణము లేదు అని చెప్పంటారు అందువల్ల ఎందుకంటే కవిత్వం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ కవిత్వాన్ని రాసినటువంటి ఆ కవులు కూడా శాశ్వతమైనటువంటి జీవులుగానే పరిగణింపబడతారు అందువల్ల అది యశస్సును కలిగిస్తుంది అర్ధకృతే వ్యవహార అంటే ప్రయోజనాన్ని ప్రయోజనం అన్నప్పుడు రెండు రకాలుగా చెప్పారు వాళ్ళు అర్థం అంటే డబ్బుని అందిస్తుంది అర్థము అంటే ప్రయోజనము అని అందిస్తుంది ఏ ప్రయోజనము సామాజికమైనటువంటి ప్రయోజనం అంటే సమాజంలో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో కవులు తమ యొక్క కవిత్వం ద్వారా ఆ సంక్లిష్ట పరిస్థితుల్ని తొలగించడానికి కవిత్వాన్ని సాధనంగా చేసుకుంటారు కాబట్టి కవిత్వము అనేటువంటిది ఒక రకంగా మానసికమైనటువంటి ఆకలాదాన్ని కలిగిస్తుంది అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా మనకు తెలియనటువంటి అనేకమైన అంశాలని కవిత్వం ద్వారా మనం తెలుసుకోవచ్చు బాగుందండి అంటే కవిత్వం ద్వారా సమాజంలో ఒక సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కవులు తమ యొక్క భావనలను కవిత్వం ద్వారా తెలియచేయడం అనే విషయాన్ని వివరించారు పరదేశీ బాబు గారు కవిత్వంలో ఏ అంశాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి కవిత్వం ప్రధానంగా అనేకమైన సామాజికమైనటువంటి అంశాలను అవి వెల్లడిస్తూ ఉంటాయి అది పాశ్చాత్య కవిత్వమైనా లేక తెలుగు కవిత్వమైనా ఇంగ్లీషు కవిత్వమైనా హిందీ కవిత్వమైనా బెంగాలీ భాషలోని కవిత్వమైనా ఏ కవిత్వమైనప్పటికీ అది ప్రయోజనం ఏంటంటే సామాజికమైనటువంటి విషయాలను చిత్రీకరించాలి కవి సమాజంలో కూడా ఒక భాగస్థుడే అతడు తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ దురాగతాలని మూఢమైన నమ్మకాలని విశ్వాసాలని అటువంటి వాటన్నిటినీ భారద్రోళి సమాజానికి చక్కని సందేశం ఇచ్చే కవితలు రాయాలి అంతేకాదు కవి ముందు ఉన్నటువంటి ఆ మూఢ విశ్వాసాలను తొలగించి సమాజాన్ని ఒక చక్కని ప్రగతి పథంలో పయనించేట్లుగా జనులంతా కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉత్తేజంతో ఉండేట్లుగా కవితారచన చేయాలి ఈ కవిత్వం అనేది మరి అంతకుముందు నన్నయ తెక్కన్న ఎదన్న కంటే కూడా ముందు కవిత్వం అష్టవ్యస్తంగా ఉన్నది గాసట బేసటం చదివి గాధన్ లుత్రంబు తెనుంగు జాతికెం ఆ అష్టవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భాష భాషలు ఆ భావాలు కూడా అష్టవ్యస్తంగా ఉండేవి అందువలన గాసట బేసటం చదివి గాధన్ లుత్రంబు తెనుంగు చక్కగా రమణీయమైనటువంటి భావాలతో మరి మన కవిత్రయ కవులు మహాభారత రచన చేశారు అంతకంటే కవిత్రయ కవుల కంటే ముందు అదే జైన మతం బౌద్ధ మతం అవి విస్తృతమైనటువంటి వ్యాపార ప్రచారంలో ఉండేవి ఆ విస్తృతంగా ఉన్నటువంటి విజృంభిస్తున్నటువంటి ఆ జైన బౌద్ధ మతాల వ్యాప్తిని దాన్ని అరికట్టడం కోసం మహారాజులు మరి మహాభారత రచన జయమని కవిత్రయ కవులని కోరితే ఆ రకంగా నన్నయ భట్టారకుడు సారమతిన్ కవేంద్రులు ప్రసన్న కథా కలితార్థ యుక్తే లోనరసేమెలున అచ్చరరమ్యతనాదరింప नाना ఋచిరార్థ సూక్తి నితే నన్నయ భట్టు తనుంగన మహాభారత సంహిత రచనా బంధుడు డై జయ జగద్తం ఆ రకంగా నన్నయ్య గారు చక్కని ప్రసన్నమైనటువంటి కథలతోనూ అనేక రకాలైన సూక్తులతోనూ జాతీయములతోనూ చక్కని రమణీయమైనటువంటి అక్షరముల కూర్పుతోనూ అతడు మహాభారత రచనకు ఉపక్రమించాడు ఆ రకంగా మరి మన తెలుగులో ఆది కావ్యమైనటువంటి ఆంధ్ర మహాభారతం ఈ ప్రసన్నమైన కథలతో కూడినటువంటిది ప్రధానంగా ఈ మహాభారతం అది కురు పాండవల కథలాగా పైకి కనిపిస్తుంది కేవలం ఇది కౌరవుల చరిత్ర లేక పాండవుల చరిత్ర వాళ్ళ యుద్ధాలే కాదు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజనీతి విశేషాలు అనేకమైనటువంటి సామాజిక పరమైనటువంటి విషయాలు ఇంకా అనేక రకాలుగా ఈ యుద్ధాలు కానీ రాయబారాలు మరి నేతులు ఆ రకంగా ఎన్నో రకాలుగా ఈ మహాకవులు మహాభారతంలో చిత్రించి సమాజానికి మఘోపకారం చేశారు అంటే మహాభారతంలో ఒక్కొక్కరు అంటే మనకి కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రన వీరు వీరిదైనటువంటి పద్ధతిలో మనకు ముందే చెప్పారు ఇక్కడ అక్షర రమ్యత ఉంది ప్రసన్న కథ కవితార్థయుక్తి అనేది కూడా ఇందులో ఆయన చెప్తూ రాయడం జరిగింది ఈ అంశాలన్నిటిని మేళవింపజేసి భారతాన్ని పద్దెనిమిది పర్వాలలో రాశారు గుమ్మ గుమ్మసామశివరావు గారు మరి ఆ తర్వాత చూస్తే కనుక తిక్కన వీరు అసలు ఎలాంటి కవితా దృక్పథంతో రాయడం జరిగింది వాటిని వివరిస్తారా కవి కంఠం ఒక శాశ్వత శంఖారావం అంటాడు కవి అంటే శంఖారావం ఏ రకంగా అయితే స్తబ్దంగా ఉన్నటువంటి ఆ సైనికుల్ని యుద్ధానికి సిద్ధం చేస్తుందో అలాగే కవి యొక్క కంఠం కూడా అంటే కవి రాసినటువంటి కవిత్వం సామాజికమైనటువంటి ప్రబోధాన్ని కలిగిస్తుంది సామాజికమైన చైతన్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు పరదేశ్ బాబు గారు చెప్పినట్లుగా అంటే ఆ రోజులలో అవసరం కోసం నన్నయ్య గారు మహాభారత రచన చేశారు అలాగే తిక్కన గారి దగ్గరకు వచ్చేటప్పటికీ సమాజంలో కొంత మార్పు వచ్చింది ఆ మార్పు ఏమిటి అంటే సమాజము రెండు వర్గాలుగా విడిపోయింది ఒకటి శైవము ఇంకొకటి వైష్ణవము ఈ రెండు వర్గాలు కూడా తమ దైవం గొప్పది అనేటువంటి భావంతో అంటే ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకోవటంలో కూడా తప్పు లేదు అనే భావానికి వెళ్ళిపోయారు అందువల్ల అప్పుడు కవి బాధ్యత ఏమిటంటే కవి ఒక సమన్వయమైనటువంటి దృక్పథాన్ని కలిగింపచేయాలి అందుకని తిక్కనగారు తాను రాసినటువంటి మహాభారతాన్ని అంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని సృష్టించాడనే హరిహరాద్వైతము హరి అన్న హరుడు అన్న ఒకటే శ్రీ అన్న గౌరీనావరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుత మూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజ నమ్ము వైదిక ధ్యాయిత మెచ్చు పరతత్వము గొల్చద ఇష్టసిద్ధికి నన్నడు అంటే ఆయన ఏ రకంగా సృష్టించారంటే మీరు శ్రీ అన్న లక్ష్మీదేవి అన్నా గౌరీదేవి అన్నా ఒకటే అలాగే విష్ణుమూర్తి అన్నా శివుడన్నా ఒక్కటే ఈ రకమైనటువంటి భావంతో ఒక పరతత్వం ఒకళ్ళు భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని కనుక మనం నమ్మినట్లయితే మనలో ఈ విధమైనటువంటి వైషమ్యాలు ఉండవు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి తనక కవి ఎప్పుడూ కూడా సామాజికమైనటువంటి సమకాలీన సమస్ సమస్యలకి ప్రతిస్పందిస్తాడు సమకాలీనమైనటువంటి సమస్యలని తనకి తన దృష్టి ద్వారా సమాజంలో ఆ గుర్తుకు తీసుకొచ్చే సమస్యల్ని దానికి పరిష్కార మార్గాన్ని సూచిస్తాడు అందుకని తిక్కన గారు మీరు కొట్టుకోవద్దు అని ప్రత్యక్ష ఎప్పుడైనా సాహిత్యం అనేటువంటిది నేరుగా చెప్పదు ముఖ్యంగా కవిత్వం కవిత్వం ఎలా ఉంటుంది అంటే భంగ్యంతరంగా తెలియజేస్తుంది లోకంలో మనకి వేదంబులు నృపశాసనంబులు అంటాను వేదము అనేటువంటిది ఒక రాజ శాసనములాగా అంటే నువ్వు ఇలా చేయాలి అని చెప్తుంది వేదం అలాగే పురాణాలు ఉన్నాయి అంటే సుకృద్ విజ్ఞాపన ఆలాపనములు పురాణాది గ్రంథములు అంటాడు పురాణాలు ఒక మిత్రుడిలాగా నువ్వు ఇలా చేస్తే బాగుపడతావు ఇలా చేస్తే చెడిపోతావు అని పురాణం ఒక మిత్రుడిలాగా చెప్తుంది కావ్యం అలా కాదు కావ్యములు అంగనాజన విలాసాలాపలీలా సమ ప్రాదుర్భావములు అవురా కావ్యమహిమల్ వర్ణింపగా శక్మే అంటాడు అంటే ఒక స్త్రీ తన ఆలోచనని నేరుగా చెప్పదు అంటాడు భంగ్యంతరంగా చెప్తుంది అంటాడు అంటే భంగ్యంతరంగా కావ్యం కూడా నేరుగా నీతిని బోధిస్తే అది నీతి కావ్యం అవుతుంది నీతి శాస్త్రం అవుతుంది కానీ కథల ద్వారా ఈ కథలో ఈ రకంగా ప్రవర్తించడం వల్ల వీడు నైతిక పతనాన్ని పొందాడు అని ఒక కథల ద్వారా తెలియజేసే భంగ్యంతరంగా చేసే తత్వం కావ్యానికి ఉంటుంది అదే భావాన్ని తిక్కనగారు హరిహరాద్వైత మత సిద్ధాంత ప్రతిపాదన ద్వారా ఆనాటి సమాజంలో ప్రజలలో ఒక ఏకతా భావాన్ని ప్రచారం చేశాడు అంటే ఒక పద్య కవిత్వం ద్వారా ప్రజలతో అందరూ ఒక సమానంగా ఉండాలి అనేటువంటి భావాన్ని వారు కవిత్వంలో చెప్పించారు పరదేశీ బాబు గారు మరి ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కవిత్వ శైలి ఎలా ఉండేది ప్రాచీన కవులు వారు చాలా సరళ సుందరమైనటువంటి భాషలో వాళ్ళు కవిత్వం రాశారు నన్నయ్య గారు ప్రసన్న కథ కలితార్థయుక్తితో అక్షర రమ్యతతో మహాభారతాన్ని తీర్చిదిద్దాడు మహాభారతం అది పైకి మనకి కురు పాండవుల కథలాగా కనిపిస్తుందే కానీ లోనారసి చూస్తే చక్కని విశేషాలు కనిపిస్తాయి ఆనాటి రాజనీతి విశేషాలు ఆనాటి యుద్ధ నీతులు ఆనాటి రాయభారాలు ఏ రకంగా నిర్వహించాలి శ్రీకృష్ణ రాయభారం సంజయ రాయభారం ఇటువంటి రాయబారాల ద్వారా మనకి మహాభారతంలో చక్కగా విపులీకరించారు కవిత్రయ కవులు అంతేకాదు ఎన్నో నీతులు ఉన్నాయి మరి ఎంతోమంది పెద్దలు ఇక్కడ మహానుభావులు వాళ్ళంతా కూడా మరి అటు పాండవులకి ఇటు కౌరవులకి ఆ నీతులు చెబుతున్నట్లే చెబుతూ సమాజానికి వాళ్ళు చక్కని సందేశాన్ని అందించారు అందరూ కూడా మరి ఐక్యమత్యంతో సామాజికమైనటువంటి జీవితం గడపాలని అంతేకాకుండా ఎన్నో రకాలుగా మనం కలిసి మలసి జీవించాలని వాళ్ళు తమ రచన ద్వారా చక్కగా వ్యక్తీకరణ చేశారు గుమ్మశాం శివరావు గారు మరి ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక మనకి పోతన ఉన్నారు తర్వాత ప్రబంధ కవుల దగ్గరికి వచ్చేస్తే అనేక మంది ప్రబంధ కవులు శ్రీనాథుడు మరొక పక్కన మనుచరిత రాసినటువంటి అల్లసాని పెద్దన వీరందరూ చక్కగా కవితాత్మకంగా రసాత్మకంగా వండించిన తీరు నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి మీరేమంటారు అమ్మ పోతన గారు ఆయన మొట్టమొదటిసారిగా అంటే ఒక పురాణాన్ని ముందేమో మనకి రామాయణ భారతాలు వచ్చేసాయి రామాయణ భారతాలు రావ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఇతిహాసంలో ఏమిటంటే ఇతిహాస ఇట్లు జరిగినది అని చెప్పటం మాత్రమే పురాణాన్ని అనువాదం చేయటం చాలా కష్టమనే ఉద్దేశంతో అంతవరకు ఎవరు దాని జోలికి వెళ్ళలేదు అందుకనే పోతన గారు అది తన యొక్క అంటే మత్ మురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో దీనిని తెలిగించదా పునర్జన్మంబు లేకుండగని అంటాడు అంటే పురాణాన్ని తెలుగు చేయటం వలన ఒక కావ్య సృష్టి చేయటం వలన తాను పునర్ మోక్షాన్ని పొందుతాను అనే భావంతో ఆయన తెలియజేశాడు మనం చాలామందిని కూడా ఈ పురాణాల వలన ఏమిటి ప్రయోజనం అని చెప్పి అనుకుంటా ఇందాక నేను చెప్పాను పురాణం అనేటువంటిది ఒక మిత్రుడిలాగా ప్రబోధం చేస్తుంది అందిస్తుంది అని ఎలా అంటే పోతన భాగవతం అనేటువంటిది చాలామంది ఏమిటంటే అది భక్తులకు మాత్రమే పరిమితమైంది అనుకుంటారు కానీ ఎప్పుడూ కూడా మనం ముందు చెప్పుకున్నట్లుగా కవిత్వం యొక్క ప్రయోజనం సామాజికమైనటువంటి అంశాలకి ప్రతిబింబంగా ఉంటుంది పోతన గారి భాగవతాన్ని మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా ప్రహ్లాదుడి చరిత్ర కనుక మనం చూసినట్లయితే ప్రహ్లాద చరిత్రలో ఈనాటి సమాజానికి కూడా పనికి వచ్చే అనేకమైన అంశాలు ఉన్నాయి ఎలా అంటే హిరణ్య కశిపుడు ఉన్నాడు హిరణ్యకసిపుడు ఒక రాక్షస రాజు రాక్షస రాజు అయినప్పటికీ ఒక గొప్ప తండ్రి ఎందుకంటే ఒక తండ్రి ఏమని ఆలోచిస్తాడు తన బిడ్డలని మంచి గురువుల దగ్గర చదివించాలి అని ఆలోచన చేస్తాడు అందుకనే చండామార్కుల వారి దగ్గరికి తన యొక్క పుత్రుని పంపించి చదివించాడు ఒక రాజు కదా గురువుల్ని తన ఇంటికి రప్పించుకోవచ్చు కానీ ఎంత గొప్పవాడంటే అక్కడ హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి రాజకుమారుడు అయినప్పటికీ గురువుల దగ్గరికి విద్యకి పంపించాడు గురువుల దగ్గరికి విద్యకి పంపించిన తరువాత అంటే ఒక తండ్రి బాధ్యత ఎలా ఉంటుంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం చాలామంది తల్లిదండ్రులు మేము లక్ష రూపాయలు కట్టేసి కాలేజీలో చేర్పించాం మేనేజ్మెంట్ వాళ్ళే అంతా చూసుకోవాలనుకుంటారు కానీ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నదని ఆ రోజుల్లోనే మనకి పోతన గారు ఈ హిరణ్య కసిపుడి పాత్ర ద్వారా సూచించాడు హిరణ్య కసిపుడు దగ్గరికి ఆ గురువులు తీసుకొని వస్తే ఆ గురువుల్ని గురించి ఏమి అనకుండా వాళ్ళకి నమస్కారం చేసి తన కొడుకును అడుగుతాడు నువ్వు ఎంతకాలం చోద్యం అయ్యి ఎంతకాలం అరిగన్ శోధించి ఏమేమి సంయోజ్యాంశంబులు చెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో మెరుంగ ఓరేద భవద్విజ్ఞాత శాస్త్రంబులు పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యం భాషింపు అన్నాడు అంటే ఎంత గొప్ప తండ్రి అక్కడ అదే కాకుండా గురువుల బాధ్యతలను కూడా అక్కడ చెప్పాడు చోద్యం ఇంతకాలం అరిగాను అయ్యా ఇంతకాలం అయిపోయింది గురువుల బాధ్యత ఏమిటంటే శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువుల బాధ్యత ఏమిటంటే మనకు తెలిసిన విషయాలు చెప్పటం కాదు వాళ్ళు అన్వేషించి మనము తెలుసుకోవలసిన అంశాలని చెప్పటం గురువుల బాధ్యత అందువలన ఏమేమి సంవేద్యాంశములు చెప్పిరో గురువులు నువ్వు మొత్తం చెప్పమంటా మనకేదో స్థాలీపులాక న్యాయం అంటాం అన్నం ఉడికిందా లేదా అనేటువంటి భావంతో ఒక మెతుకు ఉడికితే చాలు దాన్ని బట్టి మనం చెప్పేస్తామంటాం అలాగే తన కొడుకునే అన్ని శాస్త్రాల్లో చెప్పమంటల పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యము భాషింపుమా అన్నాడు ఒక పద్యాన్ని చెప్పి ఆ తరువాత నువ్వు దాని యొక్క తాత్పర్యాన్ని చెప్పు నీ సంగతి తెలుస్తుంది అని చెప్పన్నాడు తర్వాత అంటే నేను ప్రబంధ సంబంధమైనటువంటి సాహిత్యాన్ని గురించి తర్వాత వివరిస్తాను బాగుందండి అంటే ఎవరు ఏం చెప్పినా కూడా అటు పోతన కానీ ప్రబంధ సాహిత్యంలో కానీ ఎవరు చెప్పినా అందులో ఏముంటుంది అంటే కనుక సమకాలీన సమాజానికి ఉపయోగపడేటువంటి చక్కటి సందేశం ఉంటుంది అలాగే సాంబశివరావు గారు మరి ఇప్పుడే మీరు అన్న ప్రబంధ సాహిత్యం దగ్గరికి వచ్చేద్దాం మనం శ్రీనాథుల వారు అట్లా చూస్తే కనుక ఆ తర్వాత మనకి శ్రీకృష్ణ దేవరాయలు వారు పోషించినటువంటి అష్టదిగ్గజ కవులు వీరందరూ ఎలాంటి సందేశాన్ని కవిత్వం ద్వారా తెలియజేశారు అమ్మ బాగా గుర్తు చేశారు నిజానికి శ్రీనాథుడు ఏమిటంటే శ్రీనాథుడు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువాదం చేయటంలో ప్రధానమైన పాత్ర వహించాడు ఆయన భీమఖండములో మనం ఆంధ్రదేశం మొత్తాన్ని కూడా వర్ణించాడు నిజంగా మూలములో లేకపోయినప్పటికీ అంటే ఒక దేశం మీద ఉండేటువంటి ప్రాంతం మీద ఉండేటువంటి ప్రేమ కొద్దీ తరువాత శ్రీనాథుడు రాసిన చాటువుల్లో ఆనాటి సామాజికమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే కవి అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒక సమాజములో వికసించిన పద్మము లాంటివాడు సమాజంలో వికసించినటువంటి ఆ పద్మం నీటిని తాకకుండా ఉండలేదు అలాగే కవి కూడా సామాజికమైనటువంటి పరిస్థితులకి ప్రభావితం కాకుండా ఉండలేడు శ్రీనాథుడు చేసింది ఏమిటి అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి శ్రీనాథుని పల్నాటి ప్రాంతానికి వెళితే అక్కడ ఆయనకి పాప మంచినీళ్ళు దొరకలేదట అందుకని ఆయన ఏమన్నాడు సిరిగల వానికి చెల్లును తరుణుల తరి పది ఆరు వేల తగపిల్లాడని తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ విడుము పార్వతి చాలు అన్నాడు అన్నాడు అంటే ఇక్కడ ఒక చమత్కారం ఏమిటంటే అక్కడ ఆయన మంచినీళ్ళు దొరకలేదు దొరకకపోయేటప్పటికీ ఆయన సిరిగల వాణి శివుడితో అంటున్నాడు సిరిగల వానికి చెల్లును సిరిగలవాడు అంటే సంపద కలిగిన వాడు అని ఒక అర్థం సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం లక్ష్మీదేవిని కలిగిన వాడు విష్ణుమూర్తికి చెల్లుతున్నాయా ఏమిటి అంటే తరుణుల పదిహారు వేల తగ పెండ్లాడను పదహారు వేల మంది కన్యలు నాయన కృష్ణావతారంలో పెండ్లాడటం ఆయనకి సరిపోయింది తిరిపేము నాకు ఇద్దా అడుక్కుని తినేవాడివి భిక్షుకుడివి ఆది భిక్షుకుడువి కదా నువ్వు నీకు ఇద్దరు భార్యలు ఎందుకు పరమేశ గంగ విడుము పార్వతి చాలు గంగని నాకు వదిలిపెట్టంటే నాకు మంచి నీళ్ళని ప్రసాదించయ్యా అని అనటానికి ఒక ప్రత్యేకమైన చమత్కారాన్ని అక్కడ సృష్టించాడు ఆయన అలాగే శ్రీనాథుడి కాలంలో ఎక్కడ చూసినా కవులు ఉండేవాళ్ళట కవులు ఉంటే ఆయన ఒకసారి ఆ పల్నాడు వీధుల్లో తిరుగుతుంటే ఒక గాడిదట్టు వెళ్తుందట గాడిద వెళ్తూ ఉంటే ఓ గాడిదారు కూడా అంటే బూడిద బొంగవై వడలు పోడి మొదక్కి మగంబు వెల్లనై గోడల గొంతులందు ఒదిగి వారును వీరును చొచ్చోయన కూయచూనుండెడి కొండవీటిలో గాడిద నీవు కవివి కాదు కదా అనుమానమయ్యడినని చెప్పంటాడు అంటే శ్రీనాథుడి కాలంలో ప్రతి ఒక్కడూ కవి అయిపోయి రాజు దగ్గరికి వెళ్ళి నేను కవిత్వాన్ని రాశాను నాకు సత్కారం చేయండి అనే భావంతో ఉంటే దాన్ని అంటే కుక్కవి నింద అంటారు అంటే కుకవుల్ని ఇది ఇట్లా గాడిదలతో పోల్చడము అనేటువంటిది ఒక సంప్రదాయం అలాగే ప్రబంధ సాహిత్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రబంధ సాహిత్యంలో చాలామంది అనుకునేది ఏమిటంటే ప్రబంధమంతా శృంగారమయము ఆ రాజుల్ని పరచడం కోసం శృంగార కావ్యాలు బాగా వెలువరించారు అంటారు కానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే శృంగార కావ్యాలతో పాటు భక్తి కావ్యాలు కూడా ఆ రోజుల్లో వచ్చాయి ఈ ప్రబంధ యుగము యొక్క ప్రత్యేకత ప్రబంధ యుగములో ముఖ్యంగా మనకి మనుచరిత్ర ఉన్నది మనుచరిత్రలో ఉండేది అందరూ కూడా వరుదిరి ఈ ప్రవరాఖ్యులు గట్టా అని చెప్పుకుంటూ శృంగారం అక్కడ అని చెప్తారు కానీ అక్కడ ఎంత గొప్ప సామాజికమైన సందేశం ఉన్నది అంటే ప్రవరాఖ్యుడు ఉన్నాడు చాలా నిష్టాగరిష్టమైనటు ఆపురి బాయకుండ మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మ కర్మ దీక్ష పరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారథ అధ్యాపన తత్వరుండు ప్రవరాఖ్యుడు అలేఖ్యతను విలాసుడై అంటాడు అంటే భవిష్యత్తు కథకి ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ప్రత్యేకమైన పద్యంగా చెప్పాడు వరూధిరి వచ్చి అతని మీద పడితే ఆయన పక్కకి తోసివేశాడు చాలామంది అనుకుంటారు అంత అవకాశం వచ్చింది కదా అంత అందమైనటువంటి గంధర్వకాంతం వచ్చి అంటే అక్కడ పెద్దనగారు చేసిన పని ఏమిటంటే ఆ రోజు సమాజములో మన భారతదేశాన్ని అంటే మహమ్మదీయుల యొక్క పరిపాలన సాగుతూ ఉంటే ఆ పరిపాలన భోగలాలసత్వకి ప్రతీకగా ఉన్నది అంటే ఇక్కడ వరుదిని భోగలాలసత్వానికి ప్రతీక అయితే ప్రవరాక్యుడు నిష్ఠా గరిష్ట జీవనానికి ప్రతీక ఒక నిష్టాగరిష్ట జీవితానికి ఒక భోగలాలసకి అక్కడ సంఘర్షణ జరుగుతుంది ఈ సంఘర్షణ జరిగినప్పుడు భోగలాలసత్వము కాదు మన యొక్క నిష్టాగరిష్టమైన జీవితం ఏకపత్ని వ్రతాన్ని పాటించేటువంటి మన భారతీయ అంటే వైవాహికమైనటువంటి సంబంధాన్ని గురించి ఆయన ప్రతిపాదన చేయడానికే ఆమెను తోసివేశాడు తోసివేసి పక్కకు వెళ్ళిపోయాడు ఆయన ఆమెను భుధాల మీద పట్టుకొని తోసివేశాడు కదా అని కొంతమంది విమర్శ చేశారు బుధాలు అప్పుడు దువురి రామిరెడ్డి గారు అంటారు ఆ సమయానికి ఆయనకి కర్ర దొరకలేదు కర్ర దొరికితే ఆ కర్రతోనే ఆమెను నెట్టివేసేవాడు అని చెప్పి అంటాడు అలా అంటే ఒక నైష్ఠిక జీవితాన్ని అలాగే మనకు పారిజాతోపహరణం అన్నది పారిజాతాపహరణ నందిత్యమ్మన్న గారు రాస్తే కృష్ణదేవరాయలకి ఆయన భార్య తిరుమల దేవికి కూడా కొంచెం అంటే ఆ ప్రేమ కజ్జా వచ్చినటువంటి సం వచ్చిన సందర్భంలో కృష్ణదేవరాయలు ఆమె మందిరానికి రావటం మానివేశాడు అయితే ఆయన మనస్సుని మార్చడం కోసం ఈ నందితే అందితేమని రాశాడు అంటాడు ఎందుకు ఎలా రాశాడు అంటే కృష్ణుడి సత్యభామ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆమె అలిగింది రుక్మిణికి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడని ఈయన వెళ్ళి ఆమెను బ్రతిమిలాడుతూ ఉన్నాడు బ్రతిమిలాడుతూ ఉంటే ఆమె అతనిని ఎడమకాలితో తన్నివేసింది ఎందుకు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు అంటే మన్మధుడికే తండ్రి లాంటి వా తండ్రి తండ్రి కదా ఆయన అలాంటి వాడిని వామపాదమునం తొలగంద్రోచే అంటాడు ఆ వామపాదమున తొలగద్రోచినప్పటికీ పాపం కృష్ణుడు ఏం చేశాడు నీకేమైనా నొప్పి కలిగింద నన్ను భవదీయ దాసుని మనమ్ము ననుయ్యపు కింకబుని తాచిన అది నాకు మన్ననయ మత్తనుపుల కగ్ర కంటక వితానము తాకిన నంచు నేను అనియదా అల్కమానవు గదా ఇకనైన ఇయన అరాళకొంతలా అంటాడు అంటే సమాజంలో భార్యాభర్తలకి తగాదాలు వస్తాయి ఆ తగాదాలు వచ్చినప్పుడు ఒకళ్ళు రెచ్చిపోయినప్పుడు ఇంకొకళ్ళు తగ్గాలి అంతేగాని వాడు రెచ్చిపోయాడని ఏమీ రెచ్చిపోతే సంసారాలు నాశనం అయిపోతాయి కానీ శ్రీకృష్ణుడు తనని తన్నినప్పటికీ తన భార్యని ఏమన్నాడు నన్ను తన్నటం వలన నా శరీరానికి పొలకలు ఎత్తితే ఈ పొలకలు ములుకుల్లాగా ఉండి నీ శరీ నీ కాలికి గుచ్చుకొని నీకేమైనా బాధ కలగలేదు కదా అని ఆమెను ఓదార్చాడు అంటే సమాజంలో భార్యాభర్తలు ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గాలి అనేటువంటి ఒక సామాజికమైనటువంటి నీతిని అక్కడ పరిజాతాపహరణము అనేటువంటి కావ్యం ద్వారా కావ్యం ఇందాక కూడా చెప్పాను నేను కావ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా పరోక్షంగానే ప్రబోధం చేస్తుంది అని దానికి పరాకాష్టగా మనం పరిజాతాపహరణాన్ని చెప్పుకోవచ్చు నందితిమ్మన గారు చాలా చక్కగా ఆ అలతి అలతి పదాలతో రచించినటువంటి విధానం ఆ కవితాత్మకం ఎంతో చక్కగా వివరించారు బాబు గారు అక్కడి నుంచి ప్రాచీన సాహిత్యం నుంచి మనం ఆధునిక సాహిత్యం వైపుకు వచ్చేద్దాం ఆధునిక సాహిత్యంలో అనేక మంది కవులు వారి గురించి మాట్లాడుకునే ముందు ఈ మార్పు అనేది కవిత మార్పు శైలి ఎలా జరిగిందంటారు అలాగేనండి మన ఆంధ్రదేశంలో కందుకొరి వీరేశలింగం గారి దగ్గర నుండి ఎన్నో సామాజికమైనటువంటి మార్పులు వచ్చినాయి ఆనాడు సమాజంలో స్త్రీకి తగిన ప్రాధాన్యత లేదు స్త్రీలు వంటింటి కుందేలులాగా వాళ్ళని చూసేవాళ్ళు అలా కాకుండా స్త్రీకి కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని స్త్రీకి కూడా చక్కగా పాఠశాలలో కళాశాలలో స్త్రీలు విద్యను అభ్యసించాలని ఆ రకంగా స్త్రీ విద్యను ప్రోత్సహించారు కందుకూరి విదేశలింగం గారు అంతేకాదు ఆనాడు వితంతు వివాహం కూడా అది చాలా అది వితంతులకి వివాహం చేయకూడదు మరి భర్త ఏ ఆమె వయస్సులో ఉన్నప్పుడు ఏ వృద్ధుడైనటువంటి భర్త ఏదన్నా మరణించినా లేక భర్త ఆకస్మికంగా అతడు పరమ పదించినా అటువంటి స్త్రీ తిరిగి వివాహం చేసుకోవడానికి వీలు లేదనే ఒక ఆచారం ఆనాడు సమాజంలో ఉండేది అటువంటి ఆ వితంతువుల యొక్క సమస్యను మరి ప్రోత్సహించి మరి వితంతువులు కూడా తిరిగి వివాహం చేయాలి అందులో దోషం లేదు అని చక్కగా కందుకూరి విదేశలింగం గారు మరి ప్రతిపాదించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలని ఆనాడు ప్రబలంగా ఉన్నటువంటి తనాన్ని కూడా నిరసిస్తూ ఆయన తిరియక్ విద్వాన్ మహాసభ మూషికాసుర విజయం ఇటువంటి ఎన్నో ప్రహసనాలు రచించాడు వ్యవహార ధర్మ బోధిని అదే ప్లీడర్ నాటకం పెద్దయ్య గారి పెళ్ళి అనే నాటకాలు రచించి వాటిని ప్రదర్శింపజేశాడు స్త్రీల కోసం ప్రత్యేకంగా సతీహిత బోధిని సత్యవాదిని సత్య సంవర్ధనే అనే ఇటువంటి పత్రికలు స్థాపించాడు ప్రజలలో నైతిక విలువలు పెంపొందించడానికి కందుకూరి వారు ఎంతో విశేషమైన కృషి చేశారు సాహిత్యాన్ని సంఘ సంస్కరణ సాధనంగా స్వీకరించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు ఆయన పాటలోనే అనేక మంది తరువాత కూడా పయనించారు పరదేశ్వరబాబు గారు మరి ఆధునికాంధ్ర సాహిత్యంలో కందుకూరి గారి వారి సాహిత్యం కవిత్వ వైభవాన్ని వివరించారు అట్లాగే గుమ్మా సాంబశివరావు గారు నవ్యాంధ్ర సాహిత్యానికి వేగుచుక్క గురచాడ వారి కవిత్వం అనగానే మనకి అనేకం దేశభక్తి కవిత్వం గుర్తుకొచ్చేసింది దేశమును ప్రేమించమన్నా మంచి అన్నతి పెంచమన్నా అంటూనే దేశమంటే మట్టి ఈ దేశమంటే మనుషులే ఒక దేశభక్తి భావాన్ని తన కవిత్వం ద్వారా సమాజానికి అందించారు వాటన్నిటిని వివరిస్తారా మీ మాటలు ఓకే అమ్మ గురజాడవారు ఆధునిక కవిత్వానికి ఒక పితామహుడిగా మనం చెప్తాం అందుకని ఆయన కర్త అని చెప్పన్నారు ఎందుకు గురజాడని మనం అలా చెప్పుకోవాలి అంటే అంతకు ముందు వచ్చినటువంటి సాహిత్యానికి ఒక కొత్త మార్గాన్ని ఆయన సాహిత్యాన్ని కొత్త మార్గంలోకి మళ్ళించాడు ఎలా అంతవరకు కూడా పద్య సాహిత్యం మాత్రమే ప్రపంచాన్ని సాహిత్య ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయన కొత్తగా ముత్యాల సరాలు అనే ఒక ఛందస్సును సృష్టించాడు ఎందుకు ముత్యాల సరాలని సృష్టించాడు అంటే సామాన్యమైనటువంటి ప్రజలకి కూడా కవిత్వము అందుబాటులోకి రావాలి అనేది ఆయన ప్రధానమైన ఉద్దేశం సామాన్యమైనటువంటి ప్రజలకి కవిత్వం అందితే అప్పుడు సామాజిక ప్రయోజనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ దేశాన్ని ప్రేమించటము అనేటువంటిది నిజంగా ఒక కొత్త నిర్వచనాన్ని ఆయన తీసుకొచ్చాడు దేశం అంటే మనుషులు అని మట్టి కాదు అది మనుషులు అని నిరూపించడం అనేది ఒక కొత్త ఆలోచన ఒక నవ్యమైనటువంటి ఆలోచన అంతేకాదు అంతకు ముందు సాగిత్యం అంతా కూడా రాజుల్ని ప్రశంసించడానికి మాత్రమే కవులు సాగిత్యాన్ని సృష్టించారు కానీ ఈయన ప్రజల కోసం అందుకని ఆయన చెప్పుకుంటాడు ఒక చోట నాది ప్రజల ఉద్యమం నేను ఎవరినో సంతోష పెట్టడానికి కోసం కవిత్వం రాయటం లేదు ప్రజల మేలు కోసమే కవిత్వాన్ని సృష్టించున్నాను నాది మానవతా కవిత్వము అని చెప్పి అంటాడు ఎందుకు మానవతా కవిత్వం అంటే మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తా వేళ వేళ దేవుడు ఎక్కడో వెతుకులాడే వేళ మనిషి మాత్రుడు ఎందులేడో అంటే మనిషిలోనే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మానవతా దృక్పథాన్ని సమాజానికి కవిత్వము ద్వారా అందించినటువంటి మహానుభావుడు గురజాడ అప్పారావు గారు అందుకనే ఆయన ఇప్పటికీ కూడా ఆయన కవిత్వం అనేటువంటిది సాధారణమైనటువంటి ప్రజల ఆ రోజుల్లో కులమతాలకి ప్రాధాన్యం ఇవ్వకూడదు మంచి అన్నది మాల అయితే మాలనే ఎగుదున మనుజులందున ఎంచి చూడగా రెండే కులములు అన్నాడు మంచి చెడ్డ అనేటువంటి రెండు కులాలే మంచి అన్నది మాల అయితే మాలనే ఎగుదునని చెప్పి తెలుగు సాహిత్యములో మానవతా దృక్పథానికి అంకురార్పణ చేసిన మహానుభావుడు గురజాడ అందుకనే ఆయన దేశభక్తి కవిత్వం కానీ సంఘ సంస్కరణ కవిత్వం కానీ ఆ రోజుల్లో ఆయన రాసినటువంటి ఆ కన్యక ఎంత గొప్ప రచనమ్మ ఎందుకంటే ఇందాక పరదేశ్ బాబు గారు చెప్పినట్లుగా సమాజములో ఈ అతి బాల్య అతివృద్ధ వివాహాలు జరుగుతూ ఉంటే ఆ కన్యక ఆ కన్యక కానీ లేకపోతే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానీ కన్యకని ఒక రాజుగారు దౌర్జన్యంగా పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆమె ఆత్మాహుతి చేసుకున్నది ఆమె తరువాత దైవంగా సమాజంతో కొలువ ఉన్నది అలాగే కన్యక కన్యక గాని పూర్ణము కానీ రెండూ కూడా ఆ విధమైనటువంటి భావంతో సామాజిక దృక్పథంతో గురజాడవారు రాసిన రచనలు కలయక ృంగులు చిమ్మగా అంటూ అంతకు ముందున్నటువంటి ఆ ఛందస్సులకి భిన్నంగా తేట తేట తెనుగు తెగల వంటి పదాల పదాలతో రమణీయమైనటువంటి భావాలతో నూతనమైన తేజస్సుతో మరి ముత్యాల సరాలనే సరికొత్త ఛందస్సును తాను సృష్టించి గురదాడ సమాజానికి ఎంతో మేలు చేశాడు దేశమును ప్రేమించుమన్నా మంచి పెంచుమన్నా దేశభక్తి అంటే కేవలం నదీ నదులు ఇక్కడ ఉన్న కొండలు కోనలు వీటిని స్తోత్రం చేయటం కాదు మనుషుల్ని ప్రేమించడమే అచ్చమైనటువంటి దేశభక్తిగా గురదాడవారి భావన సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పటవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుజులొయ్ దేశమంటే మట్టి కాదని దేశమంటే సమాజంలో ఉన్నటువంటి మనుష్యుడని ఘంటాపథంగా చెప్పినటువంటి మహాకవి గురదాడ ఈయన విశ్వజనీయమైనటువంటి భావాలతో తేట తేట తెలుగు మాటల్ని ప్రకటించి సమాజానికి చక్కని సందేశం అందించారు గురదాడ మహాకవి గురదాడ ఆయన అడుగు దాడల్లోనే రాయప్రణులు మహాకవి కూడా పయనించారు పూర్వ పుణ్యము అంటూ మాతృదేశ ప్రాభవాన్ని వైభవాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు ఆ గురదార రచించిన ముత్యాల సరాలు ఆ ఛందస్సులోనే అతి మనోకరంగా దేశభక్తి గీతాలను ఆలపించారు నాదు దేవ జాతి నా దేశము నాదు భాష అను అహంకార దర్శనమందు ఆంధ్ర అంటూ రాయప్రోలు వారు ఆంధ్రాభిమానాన్ని ప్రకటించారు చాలా చక్కగా చెప్పారండి అంటే తేట మాటలతో ధీటైన భావాన్ని గురజాడవారు చెప్తే మరి రాయప్రోలు వారు వారిదైన శైలిలో చెప్పారు మరి గుమా సాంబశివరావు గారితో మాట్లాడతాం ఈ విషయం గురించి నవ్య కవిత పితామహులు అనగానే మనకి ఇప్పుడు చెప్పారు కదా రాయప్రోలు సుబ్బారావు గారు తృణ కంకణంతో తెలుగు కవిత్వంలో ఒక నూతన వరవడిని తీసుకొచ్చారు వారి గురించి మీరు ఇంకొంచెం వ్యక్తీకరిస్తారా అంటే ఇందాక పరదేశ్ బాబు గారు చెప్పినట్లుగానే దేశభక్తి కవిత్వానికి ఒక రకంగా అంటే ముందు రాయపురాలు వారికంటే ముందు గురజాడవారు చెప్పిన రాయప్రోలు వారు దాన్ని చాలా విస్తృతమైనటువంటి పరిధిలో మన ఆంధ్రదేశానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన కన్నికల్ని రాశారు ఈ ఇందాక మీరు తృణకంకణాన్ని గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు ఏమిటంటే అది అమలిన శృంగారము అనే ఒక కొత్త సిద్ధాంతం ఈ అమలిన శృంగారము ఏమిటంటే తృణకంకణములో అంటే ఇద్దరు ప్రేమించుకుంటారు కానీ ప్రేమించుకొని ఆ తరువాత ఆమె అంటే మన యొక్క ఈ ఈ ప్రేమకు శారీరకమైనటువంటి సంబంధము కాదు ఆత్మికమైనటువంటి సంబంధము అని చెప్పి మన ఇద్దరి యొక్క ప్రేమ ఈ రకంగా ఎల్లప్పుడూ కలకాలం సాగితూ ఉండాలని ఒక గడ్డి పరకతో కంకణం కట్టేసి తమ తన యొక్క కన్నీటిని దాని మీద ధారపోస్తుంది అంటే ఇక్కడ అమలిన శృంగారము అంటే దే మన మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషభావాలు లేకుండా ఒక పురుషుడు ఇంకొక పురుషుడితో ఏ రకంగా స్నేహం చేస్తున్నాడో అలాగే ఒక స్త్రీ ఇంకొక పురుషుడితో కూడా ఆ రకంగా స్నేహం చేయవచ్చు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు అయితే అది తరువాతి కాలంలో ఎక్కువగా అంటే అది కొన్ని కొన్ని ప్రాంతాలకైతే పరిమితం అవుతుంది కానీ మన తరువాతి కాలంలో వచ్చినటువంటి కవులు దాన్ని కొనసాగించలేకపోయారు అది బాగుందండి అలాగే గురుమా సాంబశివరావు గారు మానవీయ దృక్పథంతో కూడా మరి అద్భుతమైనటువంటి కవితా ఖండికలను రచించినటువంటి కవి అనగానే మనకు గుర్తుకొచ్చేస్తారు ఆయన పేరులోనే ఉంది నవయుగ కవితా చక్రవర్తి గురం జాషువా గారు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి కవితా ఖండికలను రాశారు సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు తట్టి లేపారు మీరు వారి గుర్రం జాషువా గారు తనకంటే ముందు ఉన్నటువంటి సాహిత్యం కంటే ఒక భిన్నమైన సాహిత్యాన్ని సృష్టించారు కవితా వస్తువుగా అంతకుముందు రాజులని లేకపోతే రాణులని కవితా వస్తువులుగా స్వీకరించిన సందర్భములో గబ్బిలాన్ని తన యొక్క సందేశాన్ని అందించడానికి శివుడికి ఒక సాధనంగా చేసుకొని గబ్బిలతో రాయబారాన్ని పంపటము అనేది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక విప్లవమైనటువంటి భావంగా చెప్పుకోవచ్చు పూర్వకాలంలో ఈ రాణులు కానీ లేక ప్రేసి ప్రియులు కానీ వాళ్ళని పావురాలని చిలకలని రాయబారాలుగా పంపేవాళ్ళు కానీ గబ్బిలాన్ని ఒక సాధనంగా చేసుకొని అంతేకాదు సాధారణంగా రాజుల్ని నాయకులుగా చేస్తే ఒక చెప్పులు కుట్టేటువంటి వాడిని నాయకుడుగా చేకి చేసి తాను కవిత్వాన్ని అంటే చిక్కిన కాసు చేనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టము బొక్కెడు బొవ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్ దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకు అని చెప్పి అంటే ఒక దళితుణ్ణి అంటే ఒక రకమైన చెప్పులు కుట్టుకొని జీవితాన్ని సాధించేటువంటి వ్యక్తిని ఒక కావ్యానికి నాయకుడిగా చేయటం అనేటువంటిది జాషువా గారు చేసినటువంటి ఒక గొప్ప విప్లవంగా భావించవచ్చు ఆయన కేవలము ఆ గబ్బిలమే కాకుండా నేతాజీ అలాగే బాపూజీ బాపూజీ మరణించిన వెంటనే కావ్యాన్ని రాశాడమ్మా అంటే ఆయనకు ఒక అశ్రు తర్పణములాగా ఆయన ఎందుకు అంటే ఆడిన మాట తప్పను మహాత్ముని చెప్పుల దాడలోన కాలాడ చెరించదా ప్రజలకు అన్నము పెట్టదా అంటే వర్ణభేదపుదా వెర్రి నమ్మకాలు ఓడని బాడ హస్తమున నూనె శాత కళా కుఠారమునంటాడు అంటే మహాత్ముని చెప్పుల దాడలోన కాలాడ చెరించదా అంటే గాంధీ గారు అనుసరించినటువంటి అహింస సిద్ధాంతాన్ని నేను పాటిస్తూ ఉన్నాను అన్నాడు మనం కరుణశ్రీ గారి దగ్గరికి వద్దాం ఒక్కసారి కరుణశ్రీ గారి యొక్క ప్రతి కవిత ఒక మాధుర్యంగానే ఉంటుంది అంతేకాకుండా రసప్రధానంగా ఉంటుంది మృదు మధురమైనటువంటి కవిత్వం వారిది ఇంకా చెప్పాలి అంటే రసాంత కారుణ్య సింధువు అని అంటారు మరి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కవిత మాధుర్యం ఏంటండి ఆ ప్రత్యేకత వాటిని వివరిస్తారా మీరు అని అన్నారు ఆధునిక కవులలో కరుణరసానికి కవిత పట్టాభిషేకం చేసిన కౌలలు ఇద్దరున్నారు అందులో జాషువా గారు ఆ తరువాత కరుణశ్రీ గంజాల పాపయ శాస్త్రి గారు అలతే అలతే పదముల పోకలింపుతో ఒక దృశ్యాన్ని కళ్ళకు కట్టేటట్లుగా వర్ణించటం కరుణశ్రీ కవిత్వంలోని రామణీయ కథ అది గది ఆ తల్పులు తీసి మెల్లగా పదునైదెండడు గల బాలిక పోలిక రాళ్ళతో దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగం ఈ పద్యంలో అర్థం కాని మాట మచ్చుకైనా లేదు పద్యం చివరికి వచ్చేటప్పటికి మేడ మెట్ల మీద నుంచి క్రిందికి దిగుతున్నటువంటి ఆ కుంతే కుమారి రూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తాడు కవి ప్రక్కనే ఒక చిత్ర లేఖకుడుంటే మరుక్షణమే ఒక రమణీయ వర్ణ చిత్రం సిద్ధమవుతుంది కరుణశ్రీ కవి ఎంత సంప్రదాయ వాదియో ఎంత సంప్రదాయ ప్రియుడో అంతటి అభ్యుదయ భావాలు కలిగినవాడు ఆయన తను చుట్టూ ఉన్న సమాజాన్ని ఎన్నడూ మరిచిపోనటువంటి ప్రజాకవి ఆర్థిక సామాజిక అసమానతల్ని ఖండించటంలో కరుణశ్రీ కవి ఎప్పుడూ ముందే ఉంటారు ఆ రకంగా ఆ కరుణశ్రీ కవి ఎన్నో సామాజికమైనటువంటి కవితలు కూడా రాశారు దేశం ప్రగతి పథంలో పయనించాలంటే అందరికీ చదువు అవసరమన్నాడు కవి పలుగు పారా పట్టే చెయ్యే పలకాబలపం పట్టాలోయ్ హలం పట్టుకున్న ఆ హస్తంతో కలం కాగితం పట్టాలోయ్ అని అక్షరాస్యత యొక్క ప్రాధాన్యతను ప్రబోధిస్తారు కవి అంతేకాదు పరిమిత సంతానం అపరిమిత ఆనందానికి మూలం అంటారు అందానికి ఆనందానికి మితమౌ కుటుంబమే ఆలంబం అనే కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను నొక్కి ఉక్కాణించారు కవి దొంగ వ్యాపారుల భంగం చేసి దోపిడీ తోడెళ్ళ తోకళ్ళు తెగ్గోసి హలము కలము కలిసి అవన్నీ పాలించాలి అంటూ అటు నల్ల వ్యాపారానికి అవినీతికి చరమగీతం పాడినప్పుడే మనకు నిజమైనటువంటి పండుగ రోజు అంటారు కరుణశ్రీ ధంజాల శాస్త్రి గారు కరుణశ్రీ విజయశ్రీ అలాగే ఉదయశ్రీ ఈ మూడు వారి యొక్క కవితాత్రయం చాలా సులభతరమైన శైలిలో చక్కటి తెలుగు నుడికారంలో ఉంటాయి ఆ తర్వాత మనం సాంబశివరావు గారు శ్రీశ్రీ గారి దగ్గరికి వద్దాం ఒక ఉషస్సు పుట్టాలంటే ఎన్నో కోట్ల నక్షత్రాలు చనిపోవాలన్న కవి మాట కవిత్వమే అంటే మనకి గుర్తుకొచ్చేస్తుంది మహాప్రస్థానం ఒక ఆవేశ స్ఫూర్తి గుర్తుకొచ్చేస్తుంది ఒక వేగం ఒక ఊపు ఎన్నో భావజాలాలు వారి యొక్క కవిత్వంలో మనకి కనిపిస్తాయి అప్పటి వరకు ఉన్న కవిత్వం శైలి ఒక్కసారి రూపు మార్చుకుంది శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి వారి యొక్క కవిత్వ వైభవాన్ని ఆ కవిత్వ లక్షణాలని మీరేమంటారు శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చేటప్పటికంటే ఏమో ఆయన ప్రజల్ని ఒక రకమైన ఉద్రేక స్థితిలోకి తీసుకొని వెళ్ళేటువంటి ఛందస్సుని స్వీకరించాడు ఆయన ఛందస్సు అంటే ఏదో భరణ బబ్రవాగా చంపకమాల ఉత్పలమాల కాకుండా ఒక లయాత్మకమైనటువంటి నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతిచ్చాను అనేటప్పటికీ ఎవరైనా సరే ముఖ్యంగా యువతలో ఒక రకమైనటువంటి ఉద్రేకం నేను సైతం ప్రపంచాత్మకు పల్ల తెల్లరేఖై పల్లవిస్తాను నేను సైతం విశ్వభూనికి విశ్వవృష్టికి అస్సలు ఒక్కటి ధార పోశాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఒక ఉద్రేకపూరితమైనట్టు అందుకనే మహాప్రస్థాన గీతాలు చదువురాని వాడిని కూడా ఆ మాటలు వినేటప్పటికీ ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని తీసుకొస్తుంది అంతేకాకుండా దేనిని గురించైనా కవిత్వం రాయవచ్చు అని చెప్పి జగన్నాథ్ చెప్పినటువంటి రమ్యం జుగుతం ఉదార మదాపి నీచమని కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్లది అంటే కవిత మైమేనోయ్ అన్ని అని చెప్పి అంటాడు హీనంగా చూడకు దేన్ని అని చెప్పి అంటే శ్రీశ్రీ గారు చెప్పిన దేశ చరిత్రలో కూడా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు అంటే ఆ రోజుల్లో ముఖ్యంగా ఈ పెట్టుబడిదారి వర్గం కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నటువంటి సమయంలో ఒక ప్రతీకాత్మకమైన కనక దుర్గ చండ సింహం వీరి కవితలు ఒక ఉర్రు తొలగించాయి అలజడిని కలిగించాయి ఒక ఆందోళనను కూడా అంటే ఏంటి మనం ఏం చెయ్యాలి అని యువతలో ఉత్సాహాన్ని ఒక తట్టి లేపినట్టుగా మరి శ్రీశ్రీ గారు వారి యొక్క కవిత్వంలో మనందరికీ అందించారు అట్లాగే బాబు గారు దువ్వూరి రామిరెడ్డి గారు వారు ఎలాంటి కవిత్వాన్ని మనకి అందించారు ఆయన కృషివలుడి గురించి అద్భుతమైనటువంటి భావాలతో మరి దుబూరి రామరెడ్డి గారు చక్కగా మరి కావ్యం రాశారు మరి ఆయన రాసిన కావ్యం అది అందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటిది దుబూరి రామరెడ్డి గారు మరి అద్భుతంగా ఆ కర్షకుడు యొక్క జీవన విధానం ఆ కర్షకుడి జీవితంలో ఉన్నటువంటి సాధక బాధకాలు వీటన్నిటిని కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఉండి తిన్నను లేక పస్తున్నగానే ఆశ చేయ పరుల కష్టార్జితం ఆకలెత్తగా నీ పంచు అతిథి తినక లేదు ఆకలితో ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వటం అందరి కర్తవ్యం రైతు కూడా ఆ రకంగానే తమ ఇంటికి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అతిథులు వాడిని చక్కగా గౌరవించేవాడు రైతు ఆతిథ్యం స్వీకరించకుండా ఎవ్వరూ వెళ్ళరు అని ఆ కర్షకుని అద్భుతంగా ప్రశంసిస్తారు ధుబూరి రామరెడ్డి గారు మన దేశం వ్యవసాయక దేశం సకల పరిశ్రమలకు ఆధారమైంది సమాజంలోని సమస్త సంపదలకు సౌఖ్యాలకు కృషివులుడే మూలం కష్టపడేది రైతు దాని ఫలితాన్ని అనుభవించేది ఇతరులు ఎప్పుడు చూచినా అతడికి తిండికి బట్టకు కరువే కావున కృషి వల్ల నీవే కారణమవు సాంఘికోత్కృష్ట సాంఘిక ఉత్కృష్ట సౌభాగ్య సౌఖ్యములకు ఫలము అనుభవినల్లో నివసించే రైతు జీవితాలే కాక వారి బ్రతుకుల్లోని సుఖదుఖాలని కష్టాలని వారి సాధక బాధకాలని అన్నిటినీ స్వభావ సిద్ధంగా సహజ సుందరంగా దువూరి వారు కృషివలుడు కావ్యంలో తీర్చిదిద్దారు ఇటుకంటే కృషి వలన అంటారు విమర్శకుడు విషయాలను వారు ప్రతిబింబింపజేశారు వారి యొక్క కవిత్వం ద్వారా అట్లాగే మనం నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చక్కటి కవిత్వంతో అలాగే సూక్తులతో చెప్పారు అనగానే మనకు గుర్తుకొచ్చేస్తారు తిలక్ గారు తిలక్ గారి కవిత్వ వైభవం గురించి మీరేమంటారు సాంశివరావు గారు అమ్మ తిలక్ అమృతం కురిసిన రాత్రి ఒక కావ్యంతోనే ఆయన ముందు పద్యాలు రాశారు పద్య కవిత్వం తర్వాత మళ్ళీ వచన కవిత్వంలో ఇదైతే జనానికి బాగా దగ్గరగా ఉంటుంది అని చెప్పి అందుకనే అంటాడు నువ్వు చెప్పేది ఏదైనా నీదై ఉండాలి నీలోంచి రావాలి చించుకొని రావాలి అంటే హృదయంలో నుంచి ఒక్కసారిగా పెళ్ళుబికి రావాలి అని చెప్పి అంటాడు మాటలు పేర్చటం కవిత్వం కాదు మంత్రం తంత్రం లేదు కవిత్వం అంటే అన్న కవిత్వం అంతరాంతర జ్యోతిష్యమల్ని బహిర్గతం చేయాలి అని చెప్పన్నాడు ఇంకొక విశేషం ఏంటంటే నిజం ఎక్కడ ఉందో అక్కడ నా ప్రాణం ఉంది హృదయం ఎక్కడ ఉందో అక్కడ హృదయం ఉందో ఉదయం ఉంది అన్నాడు ఈ పాదాన్ని ఎవరో ఒక సినీ కవి కొట్టేశాడు తిలక్కి రాసిన ఈ హృదయం ఎక్కడ ఉందో అక్కడ హృదయం ఉంది అనేటువంటి ఆ భావాన్ని ఇటీవల నేను విన్న ఒక సినీ కవి ఒక గీతములో ఉన్నది అంటే తిలక్ అటు అభ్యుదయ కవిత్వానికి ఇటు భావ కవిత్వానికి ఒక సేతువులాగా నిలిచి చాలా అంటే సమకాలీనమైనటువంటి అంతర్జాతీయమైన సమస్యల మీద స్పందించిన మొట్టమొదటి కవిగా తిలక్ని చెప్పవచ్చు ఇక్కడ ఒక ప్రశ్న అడగాలండి ఎందుకంటే తిలక్ గారి యొక్క కవిత్వ మూలాలను చూస్తే కనుక చాలామంది అనే మాట ఏంటంటే కీట్స్ గుర్తుకొచ్చేస్తారు అని అంటారు దాని గురించి ఏమంటారు కీట్స్ ఎక్కువగా ప్రకృతి కవిత్వాన్ని రాశారమ్మా మనకి ఇంగ్లీష్ లో అయితే కీట్స్ కంటే కూడా సామాజిక స్పృహ ఎక్కువగా ప్రతి అంటే నేను చూశాను నిజంగా అని ఆ దారి పక్కన ముసలి వాళ్ళు ఎట్లా నిర్భాగ్యుడు పడిపోయాడు అలాగే నిండు చోలాలు ప్రసవించిన దృశ్యాన్ని అంటే వంచెన కింద అని చెప్పి ఇలా సామాజికమైనటువంటి స్పృహతో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి చిన్న వయసులోనే చనిపోయాడు నిజంగా అతను కనుక బతికి ఉన్నట్లయితే ఇంకా గొప్ప కావ్యాలు వచ్చేవి అని చెప్పి ఆ నిత్య కవిత సతి నొసట నిత్య రసగంగాధర తిలకం తిలక్ అని చెప్పి శ్రీశ్రీ అంటాడు మరొకటి ఉన్నదండి ఇక్కడ మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎంతటి భావకవులైనప్పటికీ ఆయన కులము మతము వర్ణ వ్యవస్థల్ని తీవ్రంగా నిరసించారు అంతేకాకుండా భగవంతుని సన్నిధానంలో వన్న ప్రసక్తి లేదు అంటాడు మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గుణములేనివాణి ఏ కులమైతేనేమి తృణమైతేనేమి శ్రీచరణమంటునేని ఏ కౌటిల్యము వీని నేర్పరిచిందో కానీ చీకటి గదులున్నే జగదీశ్వర ఆలయములోనే అంటారు కృష్ణశాస్త్రి గారు భక్తి జ్ఞానములకు వర్ణ ప్రసక్తి లేదని భారతంలోని వ్యాధుని యొక్క చరిత్రం కూడా నిరూపిస్తుంది రామానుజుల యొక్క వైష్ణవ మతం దీన్నే ప్రతిపాదిస్తుంది శైవ మతం దీన్నే నొక్కి చెప్పింది కాబట్టి భగవంతుని సన్నిధానంలో కులమత వన్న ప్రసక్తి లేదు అని ఆ రకంగా తీవ్రంగా నిరసించారు మరి జాషుబా గారి లాగా కృష్ణశాస్త్రి గారు కూడా ఆ రకంగానే మరి కారుణ్యం విశ్వమానవ ప్రేమ ఇవి నాట్య సమాజానికి ఎంతో అవసరం ఎంతోమంది కవులు అందుట్లో ప్రధానంగా బౌద్ధ కవులు చక్కగా అహింస సత్యము జీవకారుణ్యం విశ్వమానవ ప్రేమ వీటిని చక్కగా ప్రబోధించారు తమ తమ కవితల ద్వారా పింగళి కాటూరి కవులు సౌందరనందం కావ్యం రాశారు అది పైకి నందుల ప్రణయ కావ్యంలాగా కనిపిస్తుంది కానీ అందులో విశ్వమానవ ప్రేమ జీవ కారుణ్యం అవి ధ్వన్యాత్మకంగా అవి కనిపిస్తాయి భార్య లోలుడై సమస్త లోకాన్ని మరచిన నందునికి బలవంతంగా బుద్ధుడు సన్యాసం ఇప్పిస్తాడు అతని మనస్సును మారుస్తాడు అతడు అనుకున్న ప్రేమ జంతు సామాన్యమైనది అని అచ్చప ప్రేమకు విషయాది వికారములు ఉండవనే ప్రబోధిస్తుంది సౌందరనంద కావ్యం కొడుకులు లేనివా లకం కొడుకులు లేనివా లకం కూరిమి బిడ్డవు మాతృకేనులవు బుడతల్లకెల్ల తల్లివై పోషణ సేయము మనుపము ఆర్తులకు ఆదరు పొడమి దివం స్వల్పము ఇది పము పరమార్థము బౌద్ధ జాతికి ఆ రకంగా ఎల్లలు లేని ప్రేమ వెళ్ళి విరిసే జీవకారుణ్యం మరి అహింస ఇవి బౌద్ధ జాతికి లక్ష్యములనే అదే ఎల్లరకు ఆదరణీయములనే పింగలి కాటూరి దంటకవులు తమ సౌందరనందం కావ్యం ద్వారా సమస్త మానవులకు ఇచ్చిన సందేశం గాంధీ గారు ప్రబోధించిన విశ్వ మానవ ప్రేమ కారుణ్యం అహింస ఈ లక్ష్యాలను ఇవే ఈ కావ్యం కూడా ప్రబోధిస్తుంది గాంధీ గారి ప్రభావం వల్లనే ఏ దంట కవుల దృష్టి బౌద్ధము వైపు మరలింది సౌందరనంద కావ్యం గాంధేయ దృక్పథాన్ని ధ్వనింపజేసే ఆధునిక కావ్యాలలో ఉత్తమోత్తమైనటువంటిది ఆధునిక కవులందరూ ఆధునిక కవులందరూ విశ్వ మానవ శ్రేయస్సు కోసమే వారి యొక్క అటు పచ్చ కవిత్వంగా కానీ వచన కవిత్వంగా కానీ రాశారు చివరిగా ఒక మనం మనం తలుచుకోవలసినటువంటి కవి ఎవరు అంటే గనుక విను వినువీధిని తాకిన విశ్వంబర నాదం ఆయనే మన మానవ జీవితాన్ని చక్కటి రూపంలో ఆవిష్కరించారు సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనగానే ఎన్నో అంశాలు ఆయన మేళవింప చేశారు వారి గురించి మీరేమంటారు సాంబశివరావు గారు మా విశ్వంభర తెలుగు సాహిత్యానికి ఒక అంటే జ్ఞానపేట పురస్కారాన్ని అందించినటువంటి రచన విశ్వంభర విశ్వంభరలో ఆయన మానవుడి యొక్క క్రమ జీవన పరిణామ వికాసాన్ని ఆయన తెలియజేశారు ఆ వికాసములో ఏమిటంటే మానవుడు తన యొక్క విశ్వాంతరాళములో వ్యాపించినటువంటి స్థితి తాను ఎప్పుడూ కూడా సమాజంలో ఎప్పుడైనా సరే ఒక అన్వేషణ జరగాలి అంటే మానవుడి ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి నిరూపించినటువంటి వాడు ఆయన ఎక్కడా కూడా మానవుల యొక్క ఆ పేర్లు ప్రస్తావన చేయకుండా సోక్రటీస్ కానీ గాంధీ కానీ ఇలాంటి వారిని పేర్లు ప్రస్తావన చేయకుండా వాళ్ళు చేసినటువంటి మహత్కార్యాలని ఆయన సృష్టించాడు అంటే సమాజానికి సమాజం అనేటువంటి సముద్రాన్ని చిలికి కవిత్వం అనేటువంటి అమృతాన్ని అందించినటువంటి మహత్తరమైన మానవీయ కవి సినారి బాగుందండి చక్కగా జ్ఞానపేట అవార్డు గ్రహీత మరొకరు కవి సమ్రాట విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన శతాధిక గ్రంథకర్త ఆయన బిరుదాంకితులు ఆయన రాసిన ఆంధ్ర ప్రశస్తి ఆంధ్ర పౌరుషం వారి యొక్క ఆంధ్రాభిమానాన్ని దేశాభిమానాన్ని నిరూపిస్తాయి శాతవాహనలు పల్లవులు చోళులు కాకతీయులు విజయనగర ప్రభువులు ముందుకు వారి వైభవ ప్రాభవాల్ని కళా పోషణ్ణి సంస్కృతి సంప్రదాయాలని చక్కగా నిరూపించే కావ్యాలు వారి కావ్యాలు వారి వేయి పడగలు అది అద్భుతమైన సామాజిక విషయాలను ప్రబోధిస్తుంది చిన్న రామునే తలచిత నేను నా భక్తి రచనలు నా వికానా అని చెప్పుకున్నటువంటి ఆ కవిట్ విశ్వనాథ వారు ఆయన శ్రీమద్ రామాయణ వారు జ్ఞానపీఠ గారు మరి ప్రస్తుతం కవిత వైభవం ఎలా ఉంది ఈ ప్రస్తుత కాలంలో కవులు ఎలాంటి కవితని సమాజానికి అందిస్తున్నారు ఎలాంటి సందేశాన్ని వారి కవిత్వం ద్వారా అందిస్తున్నారు కవిత్వము కాలానుగుణంగా తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటుందమ్మా అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి పద్య కవిత్వం ఏ రకంగా అయితే ముత్యాల సరాల ద్వారా రూపాన్ని మార్చుకుందో ఆధునిక కవిత్వంలోకి వచ్చేటప్పటికీ ముఖ్యంగా అభ్యుదయ కవిత్వం కానీ స్త్రీవాద కవిత్వం కానీ దళితవాద కవిత్వం కానీ వాద కవిత్వం కానీ ఇలాంటివన్నీ కూడా మినీ కవిత్వం కూడా అంటే చిన్న అంశాలని అంటే ఒక కవయిత్రి రాసింది వివాహమా నన్ను ఎంత పని చేశావు నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావు అని చెప్పి అంటుంది అంటే పుట్టింటికి అతిథి అయిపోయింది వివాహం కాగానే అలాగే మన ఒక కవయిత్రి ఆమె కోపూరి పుష్పాదేవి గారని ఆ కవయిత్రి రాసింది ఏమిటంటే వాడు చాలా దయాశీలి వాడి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి దానం చేశాడు అంటారు అంటే వృద్ధాశ్రమానికి దానం చేయటం ఏమిటి అంటే వృద్ధాశ్రమంలో అప్పజెప్పాడంటే ఎంత వివరణాత్మ విసి విమర్శనాత్మకమైన కవిత్వం ఇలా చిన్న చిన్న పదాలతో మినీ కవిత్వం అనేటువంటిది ఈ రోజుల్లో స అనేక రూపాలు గాను లేకపోతే రవ్వలు అనేటువంటి పేరుతోనూ రెక్కలు అనే పేరుతోనూ కవిత్వం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి రూపాన్ని పొందింది ఏ రూపాన్ని పొందిన కవిత్వం యొక్క పరమ ప్రయోజనం సామాజికమైన చైతన్యం చైతన్యం కలిగించటం చక్కని సందేశాన్ని అందించటం సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక సన్మార్గంలో నడిపించటం కవిత్వం యొక్క పరమ ప్రయోజనం ఎన్నో విషయాలను మరి కవితాత్మకంగా వివరించారు కవిత్వం హృదయాన్ని తాకుతుంది అలాగే ప్రభావితం చేస్తుంది శత సహస్ర గళాలతో శతకోటి రాగాలను వినిపింపజేస్తున్న డాక్టర్ జంజాల పరదేశీ బాబు గారు ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి కవిత్వం సామాజికత గురించి వివరించినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవామరి నమస్కారం